Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha nunchi Rahul Gandhi poti padayatraku siddhamavutunna aa kelaka neta. Ummadi rashtramlo mukhyamantriga pani chesina neta ikapai rajakeeyanga active kavalani yochistunnaru. Ayanaki inka vayasu ayipoledu. Ayanaku rajakeeyalante aasakti kolpoledu. ఆయనకి ఏమీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల విరక్తి కలగలేదు. కానీ రాజకీయంగా తప్పుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. ఆయన ఎవరో ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. ఆ నాయకుడే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఎటువంటి అవినీతి ఆరోపణలు, అవినీతి మరకలు లేకుండా స్వచ్ఛమైన ఇమేజ్తో తప్పుకున్న నాయకుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరుంది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అవినీతి ఆరోపణలు రాలేదు. సంక్షేమ పథకాలు బాగానే అమలు చేశారన్న పేరు ఉంది. ఆయన హయాంలోనే ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు మీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజాపదం లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించారు. పేద వర్గాలకు కిలో రూపాయి బియ్యాన్ని అమలు చేయడంతో రేషన్ కార్డుదారులకు పలు నిత్యావసర వస్తువులతో సంక్రాంతి కిట్లను పంపిణీ చేశారు. ఇలా అనేక మంచి పనులు చేసిన పేరు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోవడంతో రాజకీయంగా ఇనాక్టివ్ అయిపోయారు. జై సమాఖ్యాంధ్ర పార్టీ పెట్టినప్పటికీ ప్రజలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన జరగకుండా కూడా ఆయన కేంద్ర నాయకత్వంతో గట్టిగా పోరాడారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో భాగంగా రాహుల్ గాంధీని విశాఖ లోక్సభ స్థానం నుండి పోటీకి దింపాలన్న ఆలోచన కూడా చేస్తున్నారట. ప్రస్తుతం 15 సీనియర్ నేతలను ఆ పార్టీ గుర్తించింది. చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డిని టీడీపీలో చేర్చుకుని ఆయనను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఉండగా శైలజానాథ్, తులసిరెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వ్యూహాత్మక అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ, వైసీపీలలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు రాహుల్ గాంధీని రాష్ట్రంలోని విశాఖ నుండి పోటీ చేయించడం ద్వారా రాష్ట్రంలో అంపసయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ చర్యలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీ తీవ్రంగా నష్టపోయింది తప్ప ఏమీ మేలు జరగలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రత్యేక హోదా రాలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పదంగా చాలా వెనుకబడిపోయింది. ఇవన్నీ తమ తప్పులే కాబట్టి ఆ పాపాలను మేమే కడుక్కుంటాం. టీడీపీ పాలన చూశారు, వైసీపీ పాలన చూశారు, ఇప్పుడు మాకు ఒక అవకాశం ఇవ్వండి. నాడు ప్రత్యేక హోదాతో సహా ఏవైతే హామీలు ఇచ్చామో అన్నీ తాము నెరవేరుస్తామని ప్రజలకు చెప్పేందుకు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ పెద్ద పాదయాత్రకు సన్నాహం చేయాలని యోచన చేస్తోందట. ఆ పాదయాత్రలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ, టీడీపీలో ఉన్న పలువురు పూర్వ కాంగ్రెస్ నేతలు రీఎంట్రీ అవుతారని సమాచారం. దీనిపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం అయితే వెలువడలేదు. కానీ ఢిల్లీ స్థాయిలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్, జూలై నాటికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.